వెల్కమ్ టు విజయవాడ టైమ్స్. ఇది పేదవాడి గుండె చెప్పడం. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చేసామో తెలుసా? కాంకర్ టెక్నాలజీస్ దగ్గరికి. మరి కాంకర్ టెక్నాలజీస్ ఏంటనుకుంటున్నారా? బకింగ్హామ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఎప్పటి నుంచో 3 ఏళ్ళ నుంచి దాదాపు ఉంది ఇక్కడ. సో ఇప్పుడు మనకి దగ్గరలో ఫార్చ్యూన్ మిల్లింగ్ బ్యాంక్ దగ్గరికి వచ్చేసింది. సో దీన్ని చూస్తుంటే నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. చాలా పెద్ద బ్రాంచ్ చేశారు. ఓకే వ్యూవర్స్, మీకు కావాల్సిన యాపిల్ ప్రొడక్ట్స్ అన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో మీరు వెంటనే విజిట్ చేసి మన కాంకర్ టెక్నాలజీస్లో మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసేసుకోండి. సో వ్యూవర్స్, మరి అలాగే దీని గురించి మరిన్ని విశేషాలు మనతో చెప్పడానికి ఉన్నారు. ప్లస్ మరి దీని గురించి మరిన్ని విశేషాలు మనతో షేర్ చేసుకోవడానికి, అలాగే మీకు తెలియాల్సిన ఇంకా కొత్త విషయాలు చెప్పడానికి మనతో ఉన్నారు సాయిరామ్ రాజు గారు. ఆయన్ని అడిగి ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఓకేనా సార్? మరి చెప్పండి, ఈ కాంకర్ టెక్నాలజీ ఎప్పుడు స్థాపించబడింది? కాంకర్ టెక్నాలజీస్ 1995 స్టార్ట్ చేసామండి. ఇది కంపెనీ స్టార్ట్ చేయటం ముందు సర్వీస్ సెంటర్గా ఆరంభమైందండి. తర్వాత కస్టమర్సే స్వయంగా వచ్చి మీరు సేల్స్ కూడా స్టార్ట్ చేయాలి, సేల్స్ కూడా మీ దగ్గర మేము తీసుకుంటాం అన్న దృక్పథంతో వాళ్ళు మాకు ఎంకరేజ్ చేయడం జరిగింది. అలాగే మేము సేల్స్ కూడా స్టార్ట్ చేసామండి. ఇది 23 ఏళ్ళు, అంటే 23 ఏళ్ళుగా ఓన్లీ యాపిల్ ప్రొడక్ట్స్ మేము ఎంతో ఆసక్తితోటి ఎంతో ఒక జీల్తోటి చేస్తూ ఉన్నామండి. ఈరోజు ఆల్మోస్ట్ మేము చాలా, అంటే ఈ యాపిల్లో మాకున్న ఎక్స్పీరియన్స్ కానీ దీన్ని కానీ ఇవన్నీ పంచుకోవడంతో మేము అన్ని సిటీస్లో కూడా మేము దీన్ని యాపిల్ జరుగుతుందండి. అండ్ చాలా సౌదైన ఈరోజు మాకు చాలా ఎక్సైటింగ్ కూడా. సార్ మరి కాంకర్ బ్రాంచెస్ అన్ని ఎక్కడ ఉన్నాయి? కాంకర్ టెక్నాలజీస్ బ్రాంచెస్ ఇప్పుడు ప్రస్తుతం 10 బ్రాంచెస్ ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్లోనే 5 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి మన విజయవాడ, అలాగే వైజాగ్, కాకినాడ, భీమవరం, నెల్లూరు అన్ని చోట్ల ఉందండి. అదేవిధంగా హైదరాబాద్లో మా హెడ్ ఆఫీస్ ఉంది, అమీర్పేటలో జూబ్లీహిల్స్లో ఒక ఆఫీస్ ఉందండి. చెన్నై, బెంగళూరు అండ్ ముంబై కూడా మేము బ్రాంచెస్ ఉన్నాయండి. సార్ మరి విజయవాడ బ్రాంచ్ ఎప్పటి నుంచి ఉంది? విజయవాడ గత 4 సంవత్సరాల నుంచి మేము ఉన్నామండి. ఇప్పుడు మన బకింగ్హామ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర గత 3 సంవత్సరాలుగా కూడా మేము సర్వీస్ సెంటర్ రన్ చేస్తూ ఉన్నాం, అలాగే సేల్స్ కూడా రన్ చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఏమిటంటే ఆ ప్రెమిసెస్ ఏంటంటే మాకు ప్రెమిసెస్ చిన్నదైపోవడం వల్ల మేము కస్టమర్స్ని ఎక్కువగా సర్వ్ చేయలేకపోతున్నాం అన్న ఒక ఆలోచనతో మేము ఏం చేసామంటే ఒక పెద్ద ప్రెమిసెస్ తీసుకుని కస్టమర్స్ని బాగా సర్వ్ చేద్దాం, అలాగే ఈ సేల్స్ ఎక్స్పీరియన్స్ అన్నది కూడా కస్టమర్స్కి బాగా ఇవ్వాలని చెప్పి మేము ఈ ప్రెమిసెస్ తీసుకోవడం జరిగిందండి. ఇది టోటల్గా 1800 SFT తీసుకుని పెద్ద సర్వీస్ సెంటర్ విత్ సేల్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్గా దీన్ని పెట్టడం జరిగింది. మా సపోర్ట్ అంటే ఈ కంపెనీస్, తర్వాత ఈ కార్పొరేట్స్ అన్నింటికి డైరెక్ట్గా ఈ ఆన్సైట్ సపోర్ట్ ఇస్తూ ఉంటామండి. అదేవిధంగా ఇప్పుడు ఇండివిజువల్ కస్టమర్స్ అయితే అది ఆటోమేటిక్గా వాళ్ళు ఇక్కడికే వచ్చి సర్వీస్ తీసుకోవచ్చు అండి, మా దగ్గర ఇక్కడ సర్వీస్ తీసుకోవచ్చు. అలాగే ఏదైనా డెస్క్టాప్స్ లాంటి పెద్ద డెస్క్టాప్స్ లాంటి, తర్వాత వర్క్ స్టేషన్ మిషన్స్ లైక్ మ్యాక్ ప్రోస్ లాంటి మిషన్స్ ఏదైనా ఉంటే. ఓకే సార్, మరి మన అమరావతి విజయవాడ ప్రేక్షకులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేడం, ఈ విజయవాడ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాలి అంటే మేము అంటే ఈ యాపిల్ ఆథరైజ్డ్ రీసెల్లర్స్గా ఉండి, అంటే ఆల్మోస్ట్ మన యాపిల్ టాప్ ఫైవ్ బెస్ట్ సేల్స్ మా దీంట్లో కూడా ఉన్నాం. అలాగే సర్వీస్ ప్రొవైడర్గా తీసుకుంటే మనం ఆల్మోస్ట్ గత 2011 నుంచి కూడా మనం కంటిన్యూస్గా బెస్ట్ సర్వీస్ ప్రొవైడర్స్ అవార్డ్స్ తీసుకుంటాం. ఇంకా విపులంగా మీకు చెప్పాలంటే ఈ విజయవాడ బ్రాంచ్ ఎస్పెషల్లీ లాస్ట్ 2 సంవత్సరాలుగా బెస్ట్ సర్వీస్ ప్రొవైడర్స్ అవార్డ్ తీసుకుంటుందండి. ఈ సంవత్సరం కూడా వాళ్ళు అదే అవార్డు డెఫినెట్గా కూడా మేము తీసుకుంటామని పూర్తి గట్టి నమ్మకంతో ఉన్నామండి. ఓకే వ్యూవర్స్, విన్నారు కదా సాయిరామ్ గారు మనకి కాంకర్ టెక్నాలజీస్ కోసం పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. సో మరి నెక్స్ట్ వేరొక ప్రోగ్రామ్లో మేము ఉంటాను. అంతవరకు కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ విజయవాడ టైమ్స్. ఇది పేదవాడి గుండె చెప్పుడు. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై బై.